Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిలో మారిన నినాదం ఇప్పటికీ ఆ అనుమానం ఉందా? రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పుతో అమరావతి జేఏసీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం అమరావతిపై చేస్తున్న నినాదాన్ని మార్చేశారు. ఇంతకాలం సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదాలు చేసేవారు. అయితే ఇక నుండి సేవ్ ఆంధ్రప్రదేశ్, బిల్డ్ అమరావతి అనే సరికొత్త నినాదాన్ని వినిపించాలని డిసైడ్ చేశారు. అంతేకాకుండా ఇక నుండి కొత్త నినాదంతోనే జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తేవాలని కూడా అనుకున్నారు. కోర్టు తీర్పునిచ్చినంత మాత్రాన జగన్ అమలు చేస్తారని అమరావతి జేఏసీ నేతలు ఎవరూ అనుకోవడం లేదు. అందుకనే తీర్పు అమల్లో భాగంగా జగన్ నిర్మాణ పనులు, ప్లాటింగ్ ప్రక్రియను ప్రారంభించేంత వరకు తమ ఆందోళనను కంటిన్యూ చేయాలని కూడా డిసైడ్ చేశారు. నిజానికి హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయడం సాధ్యం కాదని అందరికీ తెలిసిందే. 2 బెడ్రూముల ఇల్లు కట్టుకోవాలంటేనే కనీసం 1 ఏడాది పడుతుంది. అలాంటిది రైతులకు 3 నెలల్లో ప్లాట్లు డెవలప్ చేయడం, 6 మాసాల్లో రాజధాని నగరాన్ని నిర్మించేయడం జరిగే పని కాదు. ఈ విషయం బహుశా కోర్టుకు కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే ఎంత గట్టిగా ఆదేశాలు ఇవ్వకపోతే ప్రభుత్వం పనులు మొదలు పెట్టదని అనుకుని ఉంటుంది. అయితే కోర్టు ఆదేశాలను జగన్ ఏ మేరకు అమలు చేస్తారన్నదే ఇక్కడ ఆసక్తిగా మారింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వం ముందు 2 దారులు ఉన్నాయట. మొదటిదేమో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్లడం, 2వ దారేమో పనులు మొదలుపెట్టడం. 2వది చేయడం జగన్కు సుతారాము ఇష్టం లేదు కాబట్టి మొదటిదానికే ఛాన్స్ ఉంది. అయితే పార్టీ వర్గాలు ఇక్కడే మరొకటి కూడా చెబుతున్నారు. అదేంటంటే హైకోర్టు తీర్పును లైట్గా తీసుకోవడం. నిజానికి సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తే హైకోర్టు తీర్పుకు సవరణలు వచ్చే అవకాశం ఉందని కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి జగన్ ఏం చేస్తారు? అమరావతి జేఏసీ కొత్త నినాదం ప్రభుత్వంపై ఎంతవరకు ఒత్తిడి తెస్తుందనేది చూడాల్సిందే.